ఇప్పుడు మీరు చూస్తున్న నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకు చేయాలి, ఇంకా ఉపవాసం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు కార్తీక మాసం అనుకోగానే ఎక్కడ లేని ఉత్తేజం మన శరీరంలో ప్రసరిస్తున్నట్టు ఉంటుంది కదా. అంతటి ప్రాముఖ్యత పవిత్రత కార్తీక మాసం సొంతం. కార్తీక మాసం అంటే దీపారాధన, పూజలు, ఉపవాసాలు. కార్తీక మాసం అంతా ఉపవాసాల మాసం అని కూడా అంటారు. ఇంకా కార్తీక సోమవారాలు, ఏకాదశులు, మాస శివరాత్రి ఇలా ఉపవాసాలు చేస్తూనే ఉంటాం. కొందరైతే మాసమంతా ఉపవాసం ఉంటారు. అంటే వీళ్ళు ఏం తినరా? రోజుకు ఒక్కసారి భోజనం చేస్తారా? అంటే ఈ మాసమంతా అలా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఉపవాసం అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉప అంటే సమీపమునందు, వసి అంటే నివసించుట. ఉపవాసం అంటే శరీరం, మనసు తమ అధీనంలో ఉండడానికి చేసే ఒక ప్రక్రియ. ఉపవాసాన్ని రెండు విధాలుగా చెప్పుకుందాం. ఒకటి నక్తం, రెండవది వచ్చి అర్ధనక్తం. నక్తం అంటే నక్షత్రం అని కూడా అర్థం వస్తుంది. నక్త ఉపవాసం ఉండడం అంటే సాయంత్రం నక్షత్రాలను చూసిన తర్వాత భోంచేయడం, అంటే పొద్దున్నుంచి ఉపవాసం ఉండి ఏమీ తినకుండా అని అర్థం. ఇక అర్ధనక్తం అంటే సూర్యుడు ఆకాశం మధ్యన వచ్చిన తర్వాత సాయంత్రం సమయం మళ్ళేటప్పుడు, అంటే మధ్యాహ్నం సమయం 2:30-3 అనుకోవచ్చు, అప్పుడు భోజనం చేయొచ్చు. మొత్తం మీద ఉపవాసం అంటే ఒక పూట భోజనం. ఎందుకు మనం కడుపు మార్చుకుంటే దేవుడు సంతోషపడతాడు, కడుపు నిండా భోజనం చేసిన తర్వాత తనను పూజించడానికి రమ్మని ఆ భగవంతుడు చెప్పాడు కదా? దేవుడికి సమీపంగా ఉండడం అనేది ఉపవాసం. ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని తనకున్న బాధ్యతలను చక్కగా నిర్వర్తించుకొని తర్వాత ఎంత వీలైతే అంత మనసంతా ఆ దేవుడిపై పెట్టి ధ్యానం చేయడం. ఆ తర్వాత ఒక పూట భోజనం చేయడం. ఎందుకు మితంగా ఒక పూటే భోజనం చేయాలి? కడుపు నిండా తిని పూజ చేసుకోవచ్చు కదా అనే విషయానికి వస్తే మీరే చూడండి, చివరిసారిగా మీరు భోజనం చేసినప్పుడు దైవ ధ్యానం చేయాలనే ఆలోచన వచ్చిందా? కనీసం పనైనా పూర్తిగా చేసుకోగలిగారా? కడుపు నిండుగా నిద్రపోతే బాగుంటుంది అని అనుకున్నారు కదా. కడుపు నిండుగా ఉంటే నిద్ర, బద్ధకం వస్తుంది. అదే మితంగా తింటే నీరసం రాకుండా ఉంటుంది. ఆ తర్వాత భగవంతునిపై కూడా మనసు లగ్నం చేయొచ్చు. అందుకే ఉపవాసం ఉన్నప్పుడు పాలు, పండ్లు తీసుకోవాలని అంటారు. ఏమీ తినకుండా కడుపు మార్చుకొని నీరసం వస్తున్నా సాయంత్రం ఎప్పుడవుతుంది? ఉపవాసం ఎప్పుడు విరమించాలి అనే మనస్తత్వంతో ఉండకూడదు. అన్నానికి ప్రత్యామ్నాయంగా పళ్ళు కూడా తీసుకోకూడదు. ఏది గంపెడు పళ్ళు అన్నమాట. ఉపవాసం ఉన్నాం కదా అని టిఫిన్లు కూడా చేయకూడదు. ఉపవాసం అంటే మితంగా ఒకసారి తినడం. ఉపవాసం మిగిలిన సమయంలో ఓ పండ్లో పాలో మన ఆకలిని బట్టి తీసుకోవడం ఉపవాసం. ఇలా చేసి చూడండి, తేడా మీకే తెలుస్తుంది. మొత్తంగా తినేయడం కాదు, ఏమీ తినకుండా కడుపు మార్చుకొని పూజ చేయలేం కదా. కడుపు నిండా తినేస్తే కన్ను పడిపోతుంది కాబట్టి పడిపోనంత సాత్వికమైన ఆహారం, శరీరం నిలబడేంత ఆహారం తిని భగవారాధన చేయడమే ఉపవాసం. ఇంకా ఈ విధంగా చేయడం వల్ల మన జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. అందుకే ఉపవాసం అన్నది మన మేలు కొరకే. ఉపవాసం అనే అర్థం తెలుసుకుంటే పరమార్థం ఏమిటో మనకి అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.